మంచి చెలోక్తి, సరదాగా మాటలో ఎంత చమత్కారంగా మాట్లాడచ్చు. ఏమంటే చావుకి పెళ్లికి తేడా ఏమిటి అని అడిగారు. తేడా ఏముంది, కొంచెం డప్పు తేడాగా కొడతారని చావు డప్పు అంటారు, దాని మూత వేరు, పెళ్లి బాజా వేరు. అది కాకుండా ఇంకో తేడా ఉంది గమనిస్తే, గమనించిన కొద్దీ ఉంటాయి. చావుకి పెళ్లికి తేడా ఏమిటంటే ఏం లేదు నాయన, చావే సుఖం ఓ రకంగా. చనిపోతే మన నలుగురు మోస్తారు, పెళ్ళి అయిందనుకో మనమే నలుగురిని మొయ్యాలి, అంతే అయిపోయింది. అక్కడికి ఎంత గొప్ప సమాధానం అండి ఆలోచిస్తేను. చనిపోయామనుకోండి మనం ఏం జరిగిందో మనకి తెలియదు, మన నలుగురు మోసి పట్టుకెడతారు. నలుగురు కాకపోతే ఇద్దరే మోస్తారు, మనకు అనవసరం. 40 మంది మోసినా మనకు వచ్చేది లేదు. ఇప్పుడు మహారాజ లాంఛనాలతో మొత్తం ఊరేగింపుల్లో తీసుకెళ్ళినా, ఎవ్వరూ లేకుండా మున్సిపాలిటీ బండి మీద ఈడి చేసినా ఆ జీవికి తెలిసే అవకాశం లేదు. అంచేది వాడికి సంబంధించిన విషయం కాదు అది. అంచేది నలుగురు వాడిని మోస్తారు, వాడికి తెలుసు సుఖం ఓ రకంగా. పెళ్ళి అయితే బాధ ఏమిటంటే అక్కడి నుంచి వీడు నలుగురిని మొయ్యాలి. ఎందుకంటే వాడు వాడి భార్య ప్లస్ ఆ తర్వాత 2 టిక్కెట్లు ఉంటాయిగా, ప్రథమం ద్వితీయం అంటూ. అందుకని ఈ 4 జీవితాంతం మొయ్యాలి, పైగా పైగా వీడు చనిపోయే వరకు. అందుకని ఈ పెళ్లికి చావుకి తేడా ఇది నాయన, చావు అయితే మన నలుగురు మోస్తారు, పెళ్ళి అయితే మనమే నలుగురిని మొయ్యాలి అన్నాం. ఇలా మన జీవితంలో మనం మాట్లాడుకునే మాటల్లోనే అద్భుతమైన చెలోక్తులు ఉంటాయి.